అంతా బాగానే ఉంది సార్. తర్వాత వాళ్ళని ఏం చేశారు? తర్వాత అనుకున్నట్టుగానే వాళ్ళని వాళ్ళ ఇంటికి చేర్చడానికి చాలా టైం పట్టింది. కొడుకులను కూతుర్ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చాను. వాళ్ళలో 90% మంది కలిసిపోయారు. ఇక మిగిలింది ముగ్గురు మాత్రమే. వాళ్ళ కొడుకుల జాడలు ఇంకా తెలియడం లేదు. వారి కోసం చూడని ఊరు లేదు, వెతకని చోటు లేదు. కానీ అనుకోకుండా ఒకరోజు రాత్రి, బుజ్జి ఈసారి బర్త్డే చాలా బాగా జరిగింది కదా? అవునమ్మా. నాన్న కార్తీక్, ఏం చేస్తున్నావురా ఇంటికి రాకుండా? బుజ్జితో ఆడుకుంటున్నా తాతయ్యా. రా ఇంటికి. అన్నయ్యకి బాయ్ చెప్పు. బాయ్ అన్నా. ఇంకొంచెం తిన్నానా? అమ్మా ఆకలిగా ఉందమ్మా, ఒక్క ముద్ద అన్నం పెట్టండి అమ్మా. ఏమీ లేదు, వెళ్ళిపో. అమ్మా తాతయ్యకి ఆకలిగా ఉందంట, కేక్ ఇద్దామా? బుజ్జి ఇలాంటి వాళ్ళందరికీ దానం చేస్తే మనం కూడా ఇలాగే అయిపోతాం. పద పద. ఆకలిస్తుంది, అన్నం పెట్టండి అమ్మా. ఏ బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇలా రమ్మంటుండే. తాతయ్య నువ్వేం దానం చేసి ఇలా అయిపోయావు? ఈ అమ్మకు నా కొడుకును దానం చేసి ఇలా అయిపోయానమ్మా. లక్ష్మి అక్కడ రా బుజ్జి. నాన్న నరేంద్ర, నీకోసం చాలా చోట్ల తిరిగాను బాబు. అది ఎందుకనేది ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది నీకు. ఐఎమ్ అర్జున్ రమేష్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఒక్క విషయం నరేంద్ర, భార్య అంటే అందరికీ ఇష్టమే. మరీ అమ్మా నాన్నలు వదిలేసినంత ఇష్టం ఉండకూడదు. మీరు వదిలేసి వచ్చేసారు కదా, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? బాగున్నాడు అనుకున్నారు సార్. అదేం లేదు నరేంద్ర, పాపం ఎవరూ లేని అనాథ అయిపోయాడు. చివరికి ఆకలికి బానిసైపోయాడు, ఆఖరికి అడుక్కుంటున్నాడు. మనము బజారుకి వెళ్ళినప్పుడు బెగ్గర్స్ని చూసి ఎంత అసహించుకుంటాము. మరి నీకు జన్మనిచ్చిన తండ్రిని ఎంతమంది అసహించుకుని ఉంటారో ఆలోచించావా? భార్య అంటే ఇష్టమే, కానీ ఈ వయసులో నీ తండ్రి డబ్బు కానీ ఆస్తి కానీ నాకు కావాలని అడిగాడా? ఆయన ఏ తండ్రి అయినా వయసు పెరిగే కొద్దీ నా కొడుకు కోడలు మనవడు మనవరాలు బాగుండాలని కోరుకుంటాడు. చివరికి 4 ముద్దలు అన్నం అడుగుతాడు, మీ చెంత ఉండాలనుకుంటాడు. ఆలోచించుకో, నువ్వు కాదంటే మా డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం ఏ తల్లిదండ్రులైనా వదిలేసి అనాథాలను చేస్తే వారు వారికి సంబంధించిన కొడుకులైనా కూతుళ్ళైనా చట్ట ప్రకారం శిక్షార్హులని గవర్నమెంట్ ఆర్డర్ వస్తుంది. ఇదే వాస్తవం, ఇదే నిజం, ఇదే జరుగుతుంది.
నాన్నను వదిలిపెట్టాం సార్. మేము కలిసే ఉంటాం సార్. చూడు సార్, ఆలోచించొద్దు, ఆచరించు, ప్రేమించు, పూజించు. అది మన తల్లిదండ్రులని, అదే మన జీవితం. చూడమ్మా, పెళ్లి కాకముందు ప్రేమించిన అమ్మాయిని దేవతలా భావిస్తాడు, పెళ్ళయ్యాక దెయ్యంలా చూస్తాడు. ఎందుకో తెలుసా? దేవతలాంటి అమ్మను దూరం చేశారని. అర్థం చేసుకో, మళ్ళీ దేవతల పుట్టు. కాసేపట్లో మేనేజర్ వస్తాడు. ఓకే. ఆయన దగ్గర చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఆయన దగ్గర మూవీ ఓకే అయితే నీ లైఫ్ మారినట్టే. ఓకే సార్, థ్యాంక్ యూ. దివ్య, గెట్ రెడీ ఫర్ షూట్. యా కమ్ సార్. So beautiful, Divya. Thank you. Hi, sir. Hi, sir. పది నిమిషాలు కూర్చోండి సార్. సరే. పేరేంటి? దివ్య. ఫుల్ నేమ్ ఏంటి? వెల్లెప్పు దివ్య సార్. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నాన్నగారేమో డిఎస్పి, అమ్మగారేమో విఆర్ఓ. మీ సొంతూరు ఏది? డెహ్రాడూన్. మీ ఊరేంటి సార్? ఈ రాష్ట్రమే. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు సార్? అమ్మ నాన్న ఇద్దరు పేదవాళ్ళే. అమ్మ చనిపోయింది, నాన్న ఒక్కరే. మరి ఆయన ఏం చేస్తారు సార్? నాకు ఫ్యాషన్ ఉంది, సో ఆయన ఇంటి దగ్గరే ఉంటారు, అందుకే ఆయన ఉంటారు. ఊళ్ళో అందరూ చిన్న చూపు చూస్తుంటే ఎవరికి తెలియకుండా ఒక మారుమూల గ్రామంలో అడుక్కుంటున్నారు. నిజమా సార్? నిజమే. అదేంటి సార్, అలా చేయడం తప్పు కదా. నాకు ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం, అందుకే వదిలేసి వచ్చాను. తప్పేంటి? త్వరలో నేను ఒక గొప్ప స్థానానికి వస్తాను, ఆ తర్వాత చాలా బాగా చూసుకుంటాను. సార్, మీరేమి అనుకోనంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది, చెప్పమంటారా సార్? పర్లేదు, చెప్పండి. ఆకలైనప్పుడు అన్నం పెట్టమంటే పరలోకానికి రండి, పరమాన్నం పెడతా అన్నారంట మీలాంటి వారొకరు. నేను పని చెప్తాను, చేస్తావా? చేస్తాను సార్. నేను గొప్ప స్థాయికి వచ్చేంత వరకు నువ్వు మా నాన్నగారిని చూసుకుంటావా? మంచి ఆఫర్ ఇస్తాను, లైఫ్ ఇస్తాను. ఓకే, చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ.